కడపలో సంచలనం సృష్టించిన వైసీపీ నేత శ్రీనివాస రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 23న జరిగిన హత్య కేసులో 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలే హత్య కారణమని నిర్ధారించారు. ఈ కేసులో నిందితులను కడప ఎస్పీ అన్బరాజున్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రధాన నిందితుడు ప్రతాప్ రెడ్డి సహా శ్రీనివాసులు, సురేష్ కుమార్, హరిబాబు, సుబ్బయ్య, రాణి అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. నిందితులు హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వివాదాలతోనే శ్రీనివాసులరెడ్డి హత్య జరిగిందని, ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. కడప వన్ టౌన్ పరిధిలో సంధ్యా సర్కిల్ దగ్గర ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, మర్డర్ జరిగింది. దర్యాప్తులో బయటకు వచ్చిన విషయాలు ఏంటంటే, మెయిన్ అక్యూస్డ్ A1 ప్రతాప్ రెడ్డి, అదేవిధంగా A2 శ్రీనివాసులు, వీళ్ళిద్దరూ డిసీజ్డ్ శ్రీనివాస్తో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ వచ్చేవారు. గత 3 మంత్స్కు ముందు నుంచి మధ్యలో విభేదాలు మొదలైనాయి. దానికి ప్రధానమైన కారణాలు 2. ప్రతాప్ రెడ్డి దగ్గర బినామీ ప్రాపర్టీగా 3 ప్రాపర్టీని డిసీజ్డ్ రాసి పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతాప్ రెడ్డికి దాదాపు 80 లాక్స్ డిసీజ్డ్ ఇవ్వాల్సింది కూడా ఉంది. ఇది కాక A2 శ్రీనివాసు కూడా 60 లక్షలు ఇవ్వాల్సినది ఉన్నది. ఈ 2ని ప్రధాన కారణంగా వాళ్ళు మోటివ్గా తీసుకోవడం జరిగింది.